కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఎన్ని మాటలు చెప్పిండు, ఎట్లా అరిచేతుల స్వర్గం చూపెట్టిండు, అది కూడా మా తమ్ముళ్ళు ఇప్పుడు ప్లే చేస్తారు. ప్లే చేయమా రేవంత్ రెడ్డి గారి మాటలు. ఎమ్మడి బ్యాంకు పోయి 2 లక్షల బ్యాంకులు రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎమ్మడి బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడిపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరు. డిసెంబర్ 9 నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు. 100 రూపాయలు కూడా కరెంటు అని మీకు కారణం. కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాధాప్త కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15000 వస్తాయి. మనం ప్రజలకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, 4000 ఒకటే మాట చెప్పలేదు. కేసీఆర్ ఒక ముసలమ్మకి ఇస్తున్నాడు లేదా ముసలయ్యకి ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం జరిగింది, జనవరి నెల 2000 పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. జనవరి నెలలో 46 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం 46 లక్షల మందికి టోపీ పెట్టింది, 2000 రూపాయలు కూడా ఇవ్వలేదు. 4000 సంగతి దేవుడు ఎరుగు, 2000 కూడా ఎగ్గొట్టినోడు రేవంత్ రెడ్డి. అందుకే చెప్పవలసిన బాధ్యత, అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. రుణమాఫీ జరిగిందా ఆయన చెప్పినట్టు డిసెంబర్ 9 నాడు? 4000 వచ్చిందా? 2000 పెన్షన్ పోయి 4000 ఇస్తానాడు వచ్చిందా? ముసలమ్మకు ముసలయ్యకి ఇస్తానాడు వచ్చిందా? 10000 పోయి 15000 ఇస్తానాడు వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఏది జరగలేదు. కాబట్టి నా విజ్ఞప్తి మీతో, ఈ మాట మన వరకే పెట్టుకోకుండా, మనది మనమే చెప్పుకోకుండా, 10 మందికి చెప్పవలసిన బాధ్యత, 10 మందికి గుర్తు చేయవలసిన బాధ్యత. కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే వాళ్ళకు అవసరమైతే వచ్చిన ప్రజలే చూపెట్టేటట్టు ఉండాలి. ఈ వీడియో వచ్చింది దీని సంగతి చెప్పు ముందు అని అడిగేటట్టు ఉండాలి. అట్లయితే కాంగ్రెస్ వాళ్ళు డోర్ టు డోర్ తిరగని కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని కూడా తప్పకుండా ఎండగట్టవలసిన బాధ్యత, తప్పకుండా విప్పి చెప్పవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నదన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజ్గిరిలో మనం ఎందుకు గెలవాలి? అసలు బీఆర్ఎస్ కు పార్లమెంట్ సీట్లు ఎందుకు ఉండాలి? పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఉండాలి? అక్కడిక్కడ ఒకరిద్దరు అడుగుతారు, అన్నా మరి హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో, ఢిల్లీలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఈ రోజు మీకెందుకు ఇవ్వాలి ఓటు అని అడుగుతారు కొంతమంది మిమ్మల్ని. వాళ్ళకు ఒకటి గుర్తు చేయండి, 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టిండ్రు ఏప్రిల్ 27 నాడు. సరిగ్గా 23 ఏళ్ళు నుండి 24 ఏట నిన్నగాక మొన్ననే అడుగు పెట్టినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఇక్కడే జలదృశ్యంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, నేను పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారానే తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తా, మీరు ఓట్లేయండి, నాకు పార్లమెంట్ లో సీట్లు ఇవ్వండి, నేను తెలంగాణ తీసుకుని వస్తా అని చెప్పిండు. అన్ని పత్రికల్లో తెల్లారి చాలా ప్రముఖంగా తాటికాయంత అక్షరాలతో తెల్లారి వేసింది. వేస్తే ఆ రోజున ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకటే మాట అన్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పిండు కదా, ఓట్లేస్తే ఎంపీ సీట్లు ఇస్తే నేను తెలంగాణ తెస్తా అంటుండు కదా, మరి పార్లమెంట్ లో 543 సీట్లున్నాయి, ఏదన్నా బిల్లు పాస్ కావాలంటే 272 సభ్యులు ఉండాలి. దబ్బన కేసీఆర్ 17కు 17 గెలిచిన తెలంగాణ ఏరియాలో, 17కి 17 గెలిచిన ఎక్కడికెళ్ళైతుంది తెలంగాణ అని చెప్పి ఇద్దరు కూడా ఎటకారం చేసింది. ఆ తర్వాత 2004లో ఎన్నికలకు పోయినాం, మనం 5 ఎంపీలు గెలిచినాం. ఆ 5 ఎంపీలతో ఏం చేసినాం, ఢిల్లీకి పోయి కాలికి బల్బం కట్టుకొని ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు 36 పార్టీలను ఒప్పించి గదే 5 ఎంపీలు అల్టిమేట్ గా తెలంగాణ తెచ్చిందే మనం. ఈ మాట గుర్తు చేయాలి ప్రజలకి. ఎందుకంటే అడిగేటోడు అడుగుతాడు మీకు ఎందుకు వేయాలి ఓటు అంటాడు. ఎందుకు వేయాలంటే నేను ఇంకో కారణం చెప్తా. ఇవాళ రేపటి రోజున ఈ లోక్సభలో గులాబీ కండువా లేకపోతే, గులాబీ ఎంపీలు లేకపోతే, ముఖ్యంగా హైదరాబాద్ కు పెద్ద డేంజర్ ఉన్నది. హైదరాబాద్ మీకు గుర్తుండాలి చరిత్ర, 2014లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అంటే అప్పుడు కూడా కొన్ని కుట్రలు జరిగినాయి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే డిమాండ్ కూడా వచ్చింది. ఆనాడే హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీ చేయాలి అని మాట్లాడింది, కానీ మనం ఒప్పుకోలేదు, గట్టిగా కొట్లాడినాం. కాబట్టి ఆ ప్రపోజల్ ఇంకా పోయింది. కానీ ఈ సంవత్సరం జూన్ లో 10 ఏళ్ళు అయిపోతున్నది ఉమ్మడి రాజధాని.
పదేళ్ల కోసం ఉమ్మడి రాజధానిని పెట్టిండ్రు ఆంధ్రాకు తెలంగాణకు. సరే, ఆంధ్రాలో వాళ్ళ క్యాపిటల్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆంధ్ర సోదరులతో మనకేం పంచాయతీ లేదు. మన బతుకు మనం బతుకుదామంటే రేపు గనక బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్ కు ఓటేసినా ఒక మెత్త ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా ఖచ్చితంగా జూన్ 2 తర్వాత ఉమ్మడి రాజధాని అనేది జరిగిపోయిన తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కేంద్రంలో ఉండే రెండు జాతీయ పార్టీలు కూడా, ఎందుకంటే హైదరాబాద్ ను హస్తగతం చేసుకోవాలి, కేసీఆర్ కి ఇక్కడ ఉన్న పట్టును ఖతం చేయాలన్న దాని మీదకి వెళ్ళి కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రయత్నం చేస్తారు. కేంద్ర పాలిత ప్రాంతం కావద్దు హైదరాబాద్ అంటే ఈ గులాబీ కండువా వేసుకున్న రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ అక్కడ ఉండాలి. అక్కడ బీజేపీ వాడున్నా కాంగ్రెస్ వాడున్నా వేరే ఏఎంపీ ఉన్నా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ రాహుల్ గాంధీ గట్టిగా కన్నీరు చేస్తే కూర్చుంటారు, మోడీ గారు అదిలిస్తే అదిలిపోయి అక్కడనే కూర్చునే పరిస్థితి. వాళ్ళకి మాట్లాడే నోరు ఉండదు. కేవలం గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మాత్రమే ఆ ధైర్యం ఉంటుంది, ఆ తెగింపు ఉంటుంది, ఆ సాహసం ఉంటుంది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. రేపటి రోజున 3-4 డేంజర్లు ఉన్నాయి మనకు, అందుకే మనోళ్ళు ఉండాలి. రెండో ప్రమాదం, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న 7-8 మంది కుల్లా చెప్తున్నారు. దానికంటే ముందు వీడియో ప్లే చేయండి. హైదరాబాద్ భారతదేశానికి రెండవ రాజధాని అవుతుంది. హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ నాయకుడు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు, హైదరాబాద్ పట్ల వాళ్ళ ఆలోచన ఏంది భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికే నేను మీకు మాట చెప్తా ఉన్నా. యూనియన్ టెరిటరీ చేయాలా అనేది వాళ్ళ ఎజెండా, బీజేపీ ఎజెండా. ముఖ్యంగా మల్కాజ్గిరిలో బీజేపీకి ఓటేస్తే కంటోన్మెంట్ లో మనం ఎంత సతాయించారో మీకు యాదకు ఉండాలి. కంటోన్మెంట్ లో ఇంచు భూమి ఇవ్వమంటే 10 ఏళ్ల నుంచి సావగొట్టింది. మరి అట్లాంటిది ఇంచు భూమి కోసమే సావగొట్టిన వాళ్ళు రేపటి రోజున సందు దొరికితే హైదరాబాద్ ను తీసుకుపోయి వాళ్ళ కంట్రోల్లో మొత్తం కంట్రోల్లో పెట్టుకుంటారా? లేదా ఇక్కడ మనకు మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మనకు కానీ ఇక్కడ ఏమాత్రం ఇక్కడ ప్రజలకు కానీ అధికారం లేకుండా చేస్తారా? లేదా దయచేసి ఆలోచించమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా, 10 మందికి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. రెండో డేంజర్, బీజేపీ వాళ్ళు ఖుల్లా మాట్లాడుతున్నారు, పోటీ చేసే అభ్యర్థులే మాట్లాడుతున్నారు. మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్లను ఎత్తేస్తాం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానీ ముస్లింలకు ఇస్తున్న 4% రిజర్వేషన్ కానీ తెలంగాణలో ఎత్తేస్తాం అనే మాట ఓపెన్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ప్రమాదం ఒక ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకే కాదు, రిజర్వేషన్లు ఒక వాళ్ళే పో, ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి, ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి, రాజ్యాంగాన్ని ఎత్తేసి అవసరమైతే మొత్తానికి మొత్తంగా వాళ్ళు ఒక అధ్యక్ష తరహా పాలన కూడా తేవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఈ మాట మనం అర్థం చేసుకోవడమే కాదు 10 మందికి చెప్పవలసిన బాధ్యత కూడా ఉన్నది. దాని వీడియోలు కూడా చాలా ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. ఈ గ్రూప్ లో అందరి ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నాం, మీ అందరు కూడా ఆ వీడియోలు కూడా పంపిస్తాం. మూడవ డేంజర్, గోదావరి నది మన తెలంగాణ నుంచే పారుతుంది, మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణ నుంచి వచ్చి కిందికి ఆంధ్ర నుంచి సముద్రంలో కలుస్తుంది. మోడీ గారు కర్ణాటకలో ఓట్ల కోసం, తమిళనాడులో ఓట్ల కోసం ఒక మాట చెప్తా ఉన్నాడు నిన్న మొన్న ప్రచారంలో. నదులు అనుసంధానం చేస్తాం, గోదావరి నీళ్ళని తీసుకుపోతాం, తీసుకుపోయి కింద కావేరి పెన్న కలిపి కర్ణాటకకు తమిళనాడుకు నీళ్ళు ఇస్తామంటాడు. నీళ్ళు ఇవ్వడం తప్పు కాదు, నీళ్ళు ఇవ్వడం తప్పు కాదు, తీసుకుపోవడం తప్పు కాదు, నదుల అనుసంధానం కూడా తప్పు కాదు, కానీ మన అవసరాలు తీరకుండానే తీసుకుపోవడం తప్పు. తెలంగాణ అవసరాలు తీరకుండా ఇక్కడి రైతుల ఇక్కడి ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఇక్కడి రైతులకు అందాల్సిన నీళ్లు పూర్తిగా అందకుండా కిందికి తీసుకుపోవడం అంటే తప్పకుండా ఇది దగా అవుతుంది. మనం కడుతున్నాం సీతమ్మ సాగర్ కింద ఖమ్మంలో గోదావరి నీళ్లు ఇంకా పూర్తిగా మనం తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నా తప్పకుండా రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రను అడ్డుకోవాలన్నా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసే కుట్రను అడ్డుకోవాలన్నా గోదావరి నీళ్లను కిందికి తీసుకుపోకుండా ఇంకెటో నదుల అనుసంధానం పేరిట మళ్లించకుండా అడ్డుకోవాలన్నా గులాబీ కండువా పార్లమెంట్ లో ఉంటేనే అక్కడ గర్జిస్తాం, గల్లా పడతాం, లేకపోతే అడిగేటోడు ఉండడు.